हाई अंडी वेलकम टू अवर चैनल विजयवाड़ा एक्सप्लोरिंग सो ई रोजे नैन अम्मवारी गुड़ी अने मोतम एक्सप्लोर चेयड़ानिकैते वच्चेसानु सो दसरा अन्नमाट हड़ावड़ैते मामूलुगा लेदु सो एवरेवरैते अम्मवारी गुड़ी विजिट चेसारो दर्शनं चेसुकुन्नारो तप्पकुंडा नाकैते कामेंट चेसेयंडि अंड नेनैते मात्रं वीडियो मोत्तं कूडा चूडंडि अन्नी वीडियोलो मोत्तं चूपिंचानु सो गुड़ी कानी लाइटिंग्स कानी मोत्तं कूडा वीडियो एक्कडा कूडा स्किप चेयकुंडा चूडंडि सो इंकेवरैना कोत्तगा मन चैनल चूस्तुन्न वाळ्ळैते गनुक सो सब्स्क्राइब चेसुकोंडि लाइक चेयंडि शेर चेयंडि सो चाला मंदि सब्स्क्राइब चेसुकोकुंडा चूस्तुन्नारु अंड तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि मी सपोर्ट अनेदि चाला अवसरं अन्नमाट सो नेनैते वीडियो अंता कूडा एक्स्प्लोर चेस्तुन्नानु एक्कडा कूडा मिस् चेयकुंडा वीडियो मोत्तं चूडंडि ओकेना ఈ సారి మొత్తం కూడా మనకి 600 డ్రోన్లతో లేజర్ షో అనేది కండక్ట్ చేశారండి అమ్మవారి గుడి పైన అన్నమాట కొండ మీద అండ్ టెంపుల్ మొత్తం కూడా చాలా బాగుంది లైటింగ్స్ అయితే అండ్ సో నేనైతే గనక దసరాకి దసరా రోజు దుర్గ గుడికి వచ్చేసాను సో అమ్మవారి గుడి తెలుసు కదండి మన విజయవాడలో చాలా ఫేమస్ మన దుర్గమ్మ గుడి అనేది సో జనాలైతే మాత్రం అసలు ఇప్పుడు లేనంత జనాలు అయితే వచ్చేసారు అండ్ బస్ స్టాప్స్ కాని రైల్వే స్టేషన్స్ కాని ఎక్కడా కూడా ఖాళీ లేవండి అంత జనం వచ్చారు అండ్ ఎందుకో మరి ఈసారి భవానీలు కూడా చాలా ఎక్కువ ఉన్నారండి సో వాళ్ళకైతే పార్కింగ్ వచ్చి బిఆర్టీఎస్ రోడ్ లో ఇచ్చారు అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది సో ఇదైతే మనకి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ వచ్చి మనకి క్యూ లైన్ అన్నమాట సో ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి అండ్ క్యూ లైన్ అయితే మాత్రం మనకి వినాయకుడి గుడి దగ్గర నుంచి ఉందండి సో చాలా రష్ గా ఉంది ఎప్పుడు లేదు అసలు ఇన్ని ఇయర్స్ లో ప్రతి ఇయర్ వెళ్తాను గానీ ఎప్పుడు కూడా ఇంత మంది జనాలను అయితే చూడలేదు సో ఎక్కడెక్కడి నుంచో వచ్చారన్నమాట అండ్ చాలా మంది అండి అంటే అవుట్ ఆఫ్ స్టేట్ సో అలా కూడా వచ్చారు జనాలు అయితే మాత్రం అండ్ భవానీలు అయితే ఎక్కడెక్కడి నుంచో వాకబుల్ డిస్టెన్స్ లో వస్తున్నారండి మొక్కుకున్న వాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తున్నారు అండ్ వాళ్ళందర్నీ కూడా చూసా నేను అండ్ ఇక్కడ చూశారు కదా ఈ అమ్మవారు అయితే మాత్రం లైటింగ్స్ లో చాలా బాగా కనిపిస్తున్నారు నాకు బాగా నచ్చాయి అండ్ ఇక్కడ మనకి యాజ్ యూజువల్ గా తిరునాళ్ళగా ఉంటుంది కదా సో అక్కడ అన్నమాట అండ్ ప్రతి తిరునాళ్ళలో మనకి దొరికేదేనండి సో ప్రసాదం లాగా అమ్ముతారన్నమాట హల్వా గాని మనకి ఖజ్జూర్ పళ్ళు గాని లేకపోతే చెర్రీస్ గాని సో మనం ప్రసాదం పంచుకోవడానికి పక్కన వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అందరికీ కూడా అండ్ మెయిన్ వచ్చి హల్వా సో కరాచీ హల్వా అంటారు కదా సో అదన్నమాట అండ్ శనగలు గాని పప్పులు గాని ఇవన్నీ కూడా అండ్ ఇక్కడైతే మనకి కల్వ పూలండి సో అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు అవి కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసాను యాజ్ యూజువల్ గా చూసారు కదండి లేడీస్ కి సంబంధించినవి అండ్ ఈచ్ వన్ వచ్చి ఓన్లీ 50 రూపాయస్ మాత్రమేనండి సో రేట్స్ కూడా మనకి అక్కడే మెన్షన్ చేసేశారు అండ్ చూడటానికి కాని మనకి అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి సో ఈసారి కొంచెం కొత్త కొత్త వెరైటీస్ కూడా పెట్టారు ఎవ్రీ ఇయర్ అయితే నేను వెళ్తానండి సో తప్పకుండా ఒక్కసారైనా అమ్మవారి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చి మనకి 100 రూపాయస్ సో ఇవి వచ్చి మనకి హ్యాంగింగ్స్ అన్నమాట మన హౌస్ కి పెట్టుకుంటాం కదా సో అవన్నీ కూడా ఒక స్టాల్ లాగా చిన్న బండి లాగా పెట్టుకొని అమ్ముతున్నారు అండ్ ఇక్కడ వచ్చి నెక్స్ట్ మనకి దేవుడి ఫోటోలు అంటే లైక్ దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు కదా సో వాళ్ళకన్నమాట అండ్ ఇవి వచ్చి మనకి చేతుకు కట్టుకునే తాళ్ళు ఇలాగా ప్రతి ఒక్క షాప్ లో కూడా మనకి అంటే లైక్ ఈ టైం కి మనకి అన్ని దొరుకుతాయండి ఇవి వచ్చి మనకి ధూప్ స్టిక్స్ సో బాగున్నాయి కదా చూడటానికి అండ్ స్మెల్ కూడా చాలా బాగుందండి చాలా తక్కువే చెప్పారు రీజనబుల్ గా సామ్రాణి గాని ధూప్ స్టిక్స్ గాని సామ్రాణి పౌడర్ గాని సో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి మనకి కుంకుమ కుంకుమ వచ్చి మనకి రెడ్ అండ్ మెరూన్ కలర్ లో ఉన్నాయి సో ఇవి చూసారు కదా ఇవి మనకి ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలు అన్నమాట సో ఇలాగా మీరు చూసుకుంటే గనక ప్రతి ఒక్క షాప్ లో కూడా మనకి అన్ని రకాలు దొరుకుతాయండి అండ్ ఇది వచ్చి మనకి వినాయకుడి గుడి దగ్గర నుంచి అన్నమాట సో చూసారు కదా జనాలు అయితే మాత్రం ఎక్కడా కూడా ఖాళీ లేదండి అసలు సందు లేదు ప్రతి ఒక్క స్టాల్ దగ్గర కూడా జనాలు అయితే అసలు మామూలుగా లేరన్నమాట అంటే మనకి తెలిసిందే కదండి సో గుడికి వచ్చాము అని అంటే సో గుర్తుగా ఏదో ఒక వస్తువు అనేది కొనుక్కొని వెళ్తాము ప్రతి ఏ గుడికి వెళ్ళినా కూడా సో మీలో అలా ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేసేయండి సో నేనైతే మాత్రం
ఎవ్రీ టైమ్ ఎప్పుడు విజిట్ చేసినా కూడా ఏ గుడికైనా కూడా ఏదో ఒక వస్తువు అనేది తెచ్చుకుంటాను కొనుక్కొని. అండ్ ఇక్కడైతే మాత్రం నేను ఒక ఫ్లవర్ రోజెస్ అనేవి తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా స్టాల్స్ అన్నమాట. సో వరుసగా ఉన్నాయండి స్టాల్స్ కూడా. అండ్ చాలా టైం పాస్ అయిపోతుంది. అండ్ దర్శనానికి మెయిన్ ఒక దర్శనానికి వస్తే మాత్రం సో మినిమంలో మినిమంగా వచ్చి మనకి 8 అవర్స్ టైం పడుతుంది. అండ్ ఆ క్యూ లైన్లో నుంచి అంటే లైక్ చెప్పాను కదా వినాయకుడి గుడి దగ్గర నుంచి సో పైకి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చినంత వరకు మనకి 8 అవర్స్ టైం పడుతుంది. అండ్ ఇక్కడ లేడీస్కి సంబంధించినవి అయితే మాత్రం సో నక్షీ కలెక్షన్స్ కానీ బీడ్స్ కలెక్షన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూసారు కదా అమ్మవారి లాకెట్స్ అనమాట. సో చాలా బాగున్నాయి అండ్ చాలా కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కొంచెం సీజెడ్ అలా ఉన్నాయి, మాత్రం కొంచెం కాస్ట్ ఉన్నాయి. సో చూసుకొని తీసుకోండి. అండ్ ఇవి కూడా మనకు వచ్చి ఫిక్స్డ్ రేట్ ఉన్నవన్నీ కూడా వాళ్ళు బోర్డు అనేది పెట్టేశారు. అక్కడ మనం బార్గెన్ చేసుకోవడానికైతే ఏమీ లేదు. సో క్లిప్స్ కానివ్వండి. సో చాలా మోడల్స్ వచ్చినాయి అండి. లాస్ట్ ఇయర్ మీద చూసుకుంటే మాత్రం కలర్స్ కానీ మోడల్స్ కానీ సో చాలా వచ్చేసినాయి. అండ్ బ్లాక్ బీడ్స్లో అయితే చెప్పనవసరం లేదండి. సీజెడ్ దగ్గర నుంచి అమ్మవారి లాకెట్స్ నుంచి స్టోన్స్ నక్షీస్ సో ఇలాగా అన్నిట్లో ఆఖరికి బీడ్స్ కలెక్షన్స్లో కూడా మంచి రీజనబుల్ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నారు. సో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అంటే లైక్ ఎవరెవరు షాపింగ్ చేశారనేది కూడా నాకు కామెంట్లో చెప్పేసేయండి. అండ్ నేనైతే మాత్రం బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ చాలా తీసుకున్నాను. అండ్ ఇవేంటో మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి. తలకు పెట్టుకునేవి బాగున్నాయి, నాకు నచ్చినాయి అన్నమాట. సో చిన్నపిల్లలైతే చాలామంది వరకు కొనుక్కుంటున్నారు. అండ్ వేరే వేరే ఊర్ల నుంచి కూడా అసలు జనాలు అయితే మాత్రం చాలామంది వస్తున్నారండి. అండ్ వాళ్ళు కూడా అంటే లైక్ హ్యాపీగా షాపింగ్ కూడా చేసుకుంటున్నారు బయట దర్శనం అయిన తర్వాత. సో మనకి దర్శనం అయ్యేదాకా కొంచెం ఇబ్బంది పడతాము. అండ్ తర్వాత వన్స్ బయటకు వచ్చేస్తే మాత్రం సో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో హ్యాపీగా మీరు కూడా మొత్తం చూసుకొని షాపింగ్ అనేది చేసుకొని ఉంటారు కదా. అండ్ నేనైతే మాత్రం దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మొత్తం స్టాల్స్ అన్నీ కూడా వన్ బై వన్ విజిట్ చేసేసాను. అండ్ లైటింగ్స్లో చూసారు కదా లేజర్ షో కూడా అండి. సో డైలీ మనకి లేజర్ షో అనేది వేశారు. సో కొండ మీద అనమాట ఆ లేజర్ షో వచ్చి అండ్ అమ్మవారి విగ్రహం అది కనిపిస్తుంది కదా, సో ఆ పైన కొండ ఉంటుంది కదా, సో అక్కడ వేశారనమాట లేజర్ షో అనేది. సో చాలా బాగుంది చూడటానికైతే మాత్రం. సో ఇలా చూసుకుంటే కనుక మనకి గుడి దగ్గర దొరకని వస్తువు ఉండదు. అండ్ ఇదేంటంటే మనకి కేవలం దసరా దీవాళి సో ఫెస్టివల్స్ టైంకి మాత్రమే ఇన్ని స్టాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా బొమ్మల సెక్షను. సో చూసారు కదండి క్యూ ఇప్పటికి ఇంకా చాలా పెరుగుతున్నారన్నమాట స్లోగా అయితే. అండ్ వాళ్ళకి మనకి ఏంటంటే క్యూలో వెళ్ళే వాళ్ళకి కూడా అక్కడ మొత్తం లైక్ వాటర్ కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. అండ్ ఈ సంవత్సరము ఎప్పుడూ రానంత జనం వచ్చారు. దట్టు ఏంటంటే సో పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా సపోర్ట్గా ఉన్నారు ఈసారి. సో వాళ్ళకు కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ ఇవి వచ్చి మనకి హ్యాంగింగ్స్ అన్నమాట. అండ్ ఇందులోనే తోరణాలు కట్టుకునేవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చి రబ్బర్ బ్యాండ్స్, ఈచ్ వన్ వచ్చి 5 రూపీసే. ఏదైనా తీసుకోండి, ఈచ్ వన్ 5 రూపీస్ మాత్రమే. సో అన్ని కలర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా లేని కలర్స్ కూడా తన కింద పెట్టుకొని ఉన్నాడనమాట అక్కడ సరిపోయినంత వరకు. సో బాగున్నాయి. అండ్ ఇలా చూసుకుంటే ఎక్కువ అయితే కనుక లేడీస్కి సంబంధించినవే ఉన్నాయండి. సో నేనైతే మాత్రం చాలా తీసుకున్నాను, బ్లాక్ బీడ్స్ కానీ లేకపోతే నక్షీ కానీ సో ఇలా సీజెడ్ జ్యువెలరీ కానీ. సో చూసారు కదండి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవే మనం షాప్స్లో తీసుకోవాలంటే మినిమంలో మినిమం 1000 నుంచి 1500 ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళు 100, 120, 150. సో 150 వచ్చి హయ్యెస్ట్ అండి ఇక్కడ. సో ఇలా చూసుకుంటే కనుక చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి నార్మల్ మనం డైలీ వేర్ వేసుకునే చైన్స్ అన్నమాట. సో ఇంకా జనాలు ఏంటంటే చూసుకుంటూ వెళ్తున్నాను అసలు అంటే లైక్ పెరుగుతున్నారా లేకపోతే తగ్గుతున్నారా అని. అసలు తగ్గేదే లేదండి, జనాలు అయితే వస్తూనే ఉన్నారు. అండ్ మధ్య మధ్యలో ఐస్ క్రీమ్ స్టాల్స్ అని లేకపోతే తినేవి స్వీట్ కార్న్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా భక్తులకైతే ఇబ్బంది లేకుండా ఉందండి ఈ ఇయర్ మాత్రం. బట్ ఎప్పుడు చూడనటువంటి జనం అయితే ఈసారి బాగా వచ్చారు. అంటే లైక్ మన విజయవాడ అంటే తెలుసు కదా ఎప్పుడు ఫేమసే అని చెప్పి, బట్ ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనం అయితే వచ్చారు. అండ్ ఈసారి చాలా బాగా చేశారండి. సో మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి లైటింగ్ అనేది స్టార్ట్ చేశారు పెట్టడము. సో భక్తులు ఏంటంటే మనకి స్పెషల్స్ కూడా, స్పెషల్ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ సో అవన్నీ కూడా ఉన్నాయి.
హ్యాపీగా వచ్చారు, దర్శనం చేసుకున్నారు. బట్ దర్శనానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ దర్శనం అయితే హ్యాపీగా జరిగిపోతుంది. సో అందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని దసరా అనేది బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. సో నా తరపు నుంచి ఇంకోసారి హ్యాపీ దసరా టు ఆల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.